హలో హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎర్రగడ్డలో ఉన్నామండి. ఎర్రగడ్డ మార్కెట్ అండి. ఎర్రగడ్డ మార్కెట్ అంటే మీకు తెలుసు, సండే మార్కెట్ అంటే ఎంత పెద్దగా ఉంటుందో, ఇంత సందడి సందడిగా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. మనం ఇప్పుడు వచ్చేసి బోలు బొచ్చలు అండి, ఇవి హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి, అక్కడ మార్కెట్లో పెట్టి వీళ్ళు అమ్ముతున్నారు. ఇక్కడ చూసినట్టయితే పొయ్యిలు ఉన్నాయండి. మనకు పొయ్యిలు అంటే మనకు వచ్చేసి ఇవి మనకు గ్రిల్డ్ చికెన్ కానీ, మనకు ఇంకా కంకులు కానీ అలాంటివి కాల్చుకోవడానికి పనికి వస్తాయన్నమాట. ఇవి అంటే మీట్ మనం గ్రిల్ చేసుకోవడానికి మాత్రం పనికొస్తాయండి. చాలా చాలా బాగుంటాయి ఇవి. ఇక్కడ ఎక్కడ ఉంటే 300 నుండి స్టార్ట్ అవుతాయండి. స్టార్ట్ అయ్యి 3000 వరకు ఉంటాయండి. ఇక్కడ రేట్ దీనిది వచ్చేసి 300 to 3000 వరకు అన్నమాట. మన బేరం చేస్తే తగ్గుతారండి. మీరు అనుకోవచ్చు 300 కూడా ఇస్తారా అంటే ఇస్తారండి. ఇక్కడ కొంచెం మన బేరం చేయాలి. బేరం చేస్తే మనకు తగ్గుతుందండి. ఇక్కడ చూసినట్టయితే బూంది గంటలు ఉన్నాయి. ఇక్కడ కొంచెం పైకి వచ్చినట్టయితే ఇక్కడ చపాతి ప్యాన్స్ ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు పోయినట్టయితే ఒక స్టీల్ గిన్నెలు ఉన్నాయన్నమాట. చిన్న చిన్న గిన్నెలు కానీ మనకు టీ చేసుకోవడానికి, పాలు కాల్చుకోవడానికి అవి ఉన్నాయి. కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఇక్కడ కడాయి ఉన్నది, అల్యూమినియం కడాయిలు ఉన్నాయి. ఇంకా వెరైటీ వెరైటీ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. మీరు బేరం చేయండి. ఎప్పుడైనా బేరం చేస్తేనే వాళ్ళు తగ్గుతారు, లేకుంటే మీకు లాస్ అవుతుంది. కాబట్టి మీరు బేరం చేయండి, ప్రతిదాన్ని కూడా అడగండి, తక్కువకు అడగండి. ఇంకొకటి ఏంటంటే టైంపాస్కు అడిగినట్టుగా అడగకుండా కొనేటట్టుగానే అడగండి. అడిగితే వాళ్ళు తగ్గుతారు, లేకుంటే టైంపాస్కు అడిగిందని చెప్పేసి వాళ్ళు కూడా పట్టించుకోరు. ఇక్కడ బయటి వాళ్ళతో పోలిస్తే మాత్రం ఇక్కడ చాలా తక్కువ ఉంటాయండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ మార్కెట్కి వెళ్ళండి, ఏ షాప్కి వెళ్ళినా కూడా ఫిక్స్ రేట్ అంటారు వాళ్ళు. కొంచెం అక్కడ దాని స్టిక్కర్ లాంటివి దాని మీద వేస్తారు, వేయగానే మీరు అడగారు, తక్కువ అడిగినా కూడా ఇయర్ ఫిక్స్ రేట్ అంటారు. ఇక్కడ మాత్రం మనం బేరం చేయొచ్చు, మనకు కావాల్సింది చూసుకొని మరీ కొనుక్కోవచ్చండి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కూడా ఇక్కడ, ఏ కంపేర్ చేస్తే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. పువ్వులు ఇక్కడ చూసినట్టయితే ఇంకా చెప్పుల స్టాండ్ ఉందండి. ఇంకొంచెం మనం ముందు విన్నట్టయితే ఇక్కడ ఎలకల బోన్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న వెరైటీ స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ అవి ఉన్నాయండి. గిన్నెలు, గ్లాసులు, చిన్న చిన్నవి. ఇక్కడ మురుకులు చేసుకోవడానికి ఉన్నది ఒకటి, ఒకటి గ్యారెల్ చేసుకునే మిషన్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇవి రేటు అంటే వాటి మీద రేట్ ఉంటుందండి, మీరు చూసుకోవచ్చు. చూపిస్తారు కూడా. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద గిన్నెలు అండి ఇవి. ఈ గిన్నెలు వచ్చేసి మనకు అంటే చిన్న చిన్న ఫంక్షన్లు కానీ ఇంట్లో చేసుకోవడానికి ఉంటాయి కదా, అంటే బయట టెంట్ సామాన్ కడ తెచ్చుకునే కంటే ఈ ఇంట్లోనే ఉన్నాయనుకోండి, ఎప్పటికైనా చేసుకోవచ్చు మనం. చిన్న చిన్న పార్టీలు కానీ, పిక్నిక్ కానీ వెళ్ళినప్పుడు ఇవి తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్తే మంచిగా వండుకొని రావచ్చు అన్నమాట. దానికోసం గిన్నెలు అన్నమాట. ఇది ఒక సెట్ అండి, ఇది ఒక సెట్ ఉంటుంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఒక సెట్ అన్నమాట. అదంతా 1 2 3 4 5 6 7 ఉన్నాయి ఇక్కడ. ఒక సెట్ అన్నమాట. ఆ సెట్ వచ్చేసి మనకు రేటు బట్టి ఉంటుందండి. ఎందుకంటే 10,000 అంటాడు, లేకుంటే 15,000 అంటాడు, 20,000 అని చెప్తాడు ఇలా అన్నమాట. మనం బేరం చేయాలి, చేస్తే తగ్గుతాడు. ఇది కూడా ఈ గిన్నెలు కూడా చూడండి, ఇవన్నీ సెట్ అండి. ఇవి కూడా సెట్, అవి కూడా తక్కువనే ఉంటుందండి. ఎందుకంటే మనం బేరం చేయాలి, వాళ్ళు ఎక్కువనే చెప్తారు రేటు, చెప్తే మనం బేరం చేస్తే తగ్గుతారండి. అదేం ఉండదు. మెట్రో దిగినా మనం మెట్రో స్టేషన్ కిందనే ఉంటది, మనం బై వాక్ కూడా వచ్చేయచ్చు. చాలా పెద్ద మార్కెట్ ఇక్కడ, రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మనకు. మనకు ఏ ధరలు కొనాలంటే ఆ ధరలు కొనుగోలు. మనకు చాలా ఐటమ్స్ ఉంటాయండి. మనం ఏది కావాలి, మనకి ఏది లేనిది కూడా ఇక్కడ దొరుకుతాయి. కావాలంటే మనకు అన్ని పాత వస్తువులు ఏదైనా కొనాలి, మనము మెట్లుగా ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్నాము, అవి కూడా దొరుకుతాయి అండి. మనకు చాలా ఫేమస్ ఈ మార్కెట్. బై బర్త్ నుంచి నేను ఇక్కడ వస్తున్నాను. నేను పుట్టినప్పటి నుంచి అయితే ఎవ్రీ సండే రావడమే. ఏదైనా తీసుకోకపోయినా మామూలు క్యాజువల్ విజిట్కి అయితే కంపల్సరీ వస్తాను. కాకపోతే వీళ్ళని ఎక్కువ స్టైల్చడం వస్తాను నేను, ఎందుకంటే వీళ్ళకి స్టైల్చడం తీసుకోవడం అది మనకు మెమరీ లాగా గుర్తుండిపోతుంది అలా. సో ఐటమ్స్
అయితే బాగుంటాయి. ప్రస్తుతం నేనైతే ఈ కడాయి తీసుకున్నాను, నాకు రేపు పొద్దున్నకి ఈ కడాయి కావాలి కాబట్టి తీసుకున్నానండి. నేను మా బాగ్లే ఇచ్చారు, తక్కువ ధరకు ఇచ్చారు. ఇక్కడన్నీ చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయండి మనకి ఇంట్లో వండుకోవడానికి అన్నమాట. కొంచెం చిన్న చిన్న ఫ్యామిలీస్ కానీ కొంచెం పెద్ద ఫ్యామిలీస్ కానీ వండుకోవచ్చు ఆ సైజులో ఉన్న గిన్నెలన్నీ. ఇక్కడ వచ్చేసి మనకు చపాతి పీటలు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. గిన్నెలు మాత్రం బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మీరు బేరం చేయొచ్చు అండి, మీరు బేరం చేసి కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం, తగ్గిస్తారు, అదేం లేదు. అక్కడ చూస్తే ఇక్కడ ఒక సెట్ ఉంది, ఆ పెద్ద గిన్నెలు ఎలా ఉన్నాయో అలాంటి సెట్ అన్నమాట, చిన్నవి ఉన్నాయి. ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే నూనె క్యాన్లు అండి ఇవి, ఆయిల్ వేసుకోవడానికి పనికొస్తాయి ఇవి, స్టీల్ ఇవి. ఇక్కడ చూస్తే కుక్కర్స్ ఉన్నాయి, రైస్ కుక్కర్స్ అవి ఉంటాయి కదా, పప్పు కుక్కర్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట, ప్రెజర్ కుక్కర్స్. ఇంకా చూసినట్టయితే లోపల చూస్తే ఇంకా చిన్న చిన్న చెంబులు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గత్తర టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్.